నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. మరి ఈ రోజు జస్ట్ మినిట్ లో సెలబ్ స్పెషల్ కదా. మరి వాళ్ళకి సెలబ్ ఎవరు, ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో చూద్దాం. కానీ దానికంటే ముందు మన పార్టిసిపెంట్స్ అండ్ అలాగే రాజుగారు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ గుమ్మగుమ్మలో ఒక టేస్టీ వెరైటీ చూసేద్దాం. హాయ్ రాజు గారు. హలో. ఈ రోజు ఏం చేస్తున్నారు గుమ్మగుమ్మలో వెరైటీ? బిర్యానీ అండి. ఏం బిర్యానీ చేస్తున్నారు? పన్నీర్ దమ్ బిర్యానీ అండి. వావ్, పన్నీర్ తో బిర్యానీ చేస్తున్నాం. అది కూడా దమ్ స్టైల్ లో చేస్తున్నాం, హైదరాబాద్ స్టైల్ లో. సో మనం ఫాస్ట్ గానే తినేసే వచ్చాం. ఓకే, మరి పన్నీర్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. పన్నీర్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం కనీసం ఒక 1/2 గంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. అలాగే మనం బియ్యం ఉడికించుకోవడానికి ఎసరు కూడా పెట్టేసుకున్నాం అండి. సో దీంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొద్దిగా ఆయిల్ అండి, మనకు బియ్యం కొంచెం పొడిపొడిగా రావడానికి. సో ఇక్కడ అన్నానికి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. సో ఇది కొంచెం మరిగితే మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్న బియ్యం దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మూత పెట్టేసుకుందాం. సో ఈలోపు పన్నీర్ మారినేట్ చేసేసుకుందాం. జెర్సీ వారి పన్నీర్ వాడుతున్నామండి. సో ఇది మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, దీంట్లో కాల్షియం ఉంటుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, హెల్దీ మనకు మంచిగా అది. సో ఇది మనం కట్ చేసేసుకుందాం. సో క్యూబ్స్ కింద కట్ చేసేసుకుందాం. ఓకే, సో పన్నీర్ పక్కన పెట్టేసుకుందాం. సో ఈ బౌల్లో పెరుగు, పుల్లటి పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో సరిపడా ఉప్పు. ఫాస్ట్ గా ఎప్పుడైనా టేస్టీగా బిర్యానీ తినాలంటే ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, పన్నీర్ తో లేదా మష్రూమ్ తో, ఇలాంటి వాటితో ప్లాన్ చేసుకోవాలి. కారం కొద్దిగా, పసుపు, గరం మసాలా పొడి, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు. సో ఇక్కడ మనకు ఎస్ఆర్ వచ్చేసిందండి. సో దీంట్లో రైస్ యాడ్ చేసేద్దాము. ఎస్, సో ఆల్రెడీ ఆ ఎస్ఆర్ఏ మంచి స్మెల్ వస్తుంది కదా, మసాలా దినుసులు, పుదీనా అన్ని దీంట్లో వచ్చేసాయి కదా. రైస్ కూడా ఫ్లేవర్ ఉండాలి కాబట్టి మనం ఎస్ఆర్లో ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీంట్లో నిమ్మరసం, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మిర్చి లాంటివి మనం పేస్ట్ లో కూడా వేసుకోవచ్చా రాజుగారు, లేకపోతే అట్లా ఆపళంగా అయితే బాగుంటుందా? పేస్ట్ లో కూడా వేసుకోవచ్చు. సో ఆయిల్ అండి. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుని
సో పన్నీరే కాబట్టి మనం ఎక్కువసేపు కూడా అట్లా పక్కన పెట్టాల్సిన పని, మ్యారినేట్ ఎక్కువ అవసరం లేదండి. కొంచెం చిన్న చిన్న హోల్స్ లా ఉంటాయి కదా, ఫీల్ బాగానే ఫీల్ చేసుకుంటుంది. సో దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నా పన్నీర్ ముక్కలు. సో యూజువల్ గా వెజిటబుల్స్ లాంటివి అయితే మనము కంపల్సరీ ఒక 15 to half an hour అంటే అట్లా పెడితే మినిమం ఒక టైం అంతా పెట్టాల్సి వస్తుంది బాగా, అంటే ఆ మసాలా పట్టుకోవడానికి. సో దీనికి అవసరం లేదు, మనకి ఇమిడియట్ గా చేసేసుకున్నా కూడా అంత టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. Yes, సో ఇది మనకు రెడీ అయ్యేంత వరకు దీనికి కాసేపు పక్కన పెట్టండి. ఓకే, సో ఇలాగ మేము చిట్కా చూసేస్తాం. రైట్, ఓకే మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం కొబ్బరి నీళ్లు తాగుతాము, కొబ్బరి రకరకాల కూరల్లో ఉపయోగిస్తాము, స్వీట్స్ లో వాడుకుంటూ ఉంటాం. అలాగే కొబ్బరి పాలను కూడా కూరల్లో వాడతాం, బిర్యానీలో వాడతాం, రకరకాల స్వీట్స్ లో వాడుతూ ఉంటాం. కొబ్బరి పాలతో ఇంకో ఉపయోగం కూడా ఉందండి. కొబ్బరి పాలు బాగా తలకు పట్టించేసుకుని ఒక 1/2 hour తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. చిట్కా చూసేస్తారు కదండి. ఓకేనా రాజ్ గారు? ఓకే అండి, సో అయిపోవచ్చింది. సో ఇలాగా మనం అడుగు మందంగా గల గిన్నెలోకి, సో ఎందుకంటే దమ్మిస్తాం కాబట్టి ఇది కొంచెం మందంగా ఉంటే మనకు బాగుంటుంది, మాడకుండా ఉంటుంది. సో దీంట్లోకి మనం ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం పన్నీర్. సో ఇది కొంచెం మనం సమంగా పరుచుకోవాలి. సో బియ్యం కూడా వాడుకోవాలండి. సో ఈ పన్నీర్ కి అయితే మనం కొంచెం తక్కువ టైం పెడితే సరిపోతుందేమో రాజు గారు? అవునండి, మామూలుగా మనం పెట్టుకున్న వెజిటేబుల్ కానీ వేరే దాంతో కంపేర్ చేసుకుంటే తక్కువ టైంలోనే సరిపోతుంది. సో ఈ రైస్ దీంట్లో వేసేసుకున్నాం. సో దీన్ని కూడా సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దీనిపై నుండి కుంకుమ పువ్వు కలిపిన పాలండి. స్టవ్ ఆన్ చేసేద్దాం. సో కొద్దిగా నెయ్యి. ఓకే, సో ఈ బిర్యానీ ఇలా ప్రాసెస్ లో ఉండగానే మనకి మంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక ఫుల్ కుక్ అయిపోతే చూడాల్సి వస్తుంది. సో వేయించిన ఉల్లిపాయలు, ఓకే, కొద్దిగా పుదీనా. సో మూత పెట్టేసి, సో దీనికి ఇందాక మీరు చెప్పినట్టుగా ఎక్కువ టైం అక్కర్లేదండి. సో జస్ట్ ఒక 5 minutes, 5 minutes అలా ఉంటే, సో కాసేపు అలా వదిలేసి స్టీమ్ దిగిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా రాజు గారు? ఓకే, దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అంటే మనకి వాసనకే కొంచెం ఆకలి ఎక్కువ వేసేస్తుంది, సగం కడుపు నిండిపోతుంది. Yes, అది కూడా ఉంది, రెండు ఉన్నాయి. సో దీంతో పాటుగా ఆనియన్ రైతా ఉంటే సూపర్. ఓకే మరి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానం, ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి సగం ఉడకనివ్వాలి. ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం, తరిగిన పచ్చిమిరపకాయలు, నూనె, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. బిర్యానీ గిన్నెలో పన్నీర్ మిశ్రమం వేసి సమంగా పరచాలి. దీనిపై నుండి అన్నం, నానబెట్టిన కుంకుమ పువ్వు, నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా వేసి మూత పెట్టి దమ్ మీద ఉడకబెట్టాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ఓకే మరి పన్నీర్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు? అదే పన్నీర్ కూడా మంచి ఫ్రెష్ గా ఉంది,
ఫ్రెష్ గా ఉంటే ఏంటంటే మనకి కొంచెం పీస్ అలాగే ఉంటుంది, సో టేస్ట్ కూడా మనకు బాగా తెలుస్తుంది. లేకపోతే మెరిగిపోయి వాళ్ళ మ్యాష్ అయిన టైప్ మన రైస్ తో పాటు కలిసిపోతుంది అన్నమాట. ఓకే ఓకే, బాగుంది రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ పన్నీర్ మీరు అన్నట్టు చాలా ఫ్రెష్ గా ఉంది, జెర్సీ పన్నీర్. అండ్ ఫ్లేవర్స్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా మంచి టేస్టీ బిర్యానీ తినాలి అనుకుంటే మనం ఫస్ట్ ఆప్షన్ గా ఈ రెసిపీ పెట్టుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మిరియాల్ని నెయ్యిలో బాగా వేయించుకొని పొడి చేసుకుని పాలలో వేసుకుని మరిగించుకుని ప్రతిరోజు కనుక తాగుతూ ఉన్నట్లయితే జలుబు బాధలు దూరం అవుతాయి. అసలే వర్షాకాలం కదా, జలుబు బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి టేస్టీ రెసిపీస్ చేస్తారో. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను ఐడిబిఐ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తాను. బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారా? వెరీ గుడ్. హాయ్. హాయ్. మీ పేరేంటి? సుశీల. సుశీల గారు, సో మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? విజయవాడ నుంచి అండి. విజయవాడ? వావ్. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవును. అంటే ఒకటే దగ్గర పనిచేస్తున్నారా లేకపోతే కొలీగ్స్? కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. Yes. ఓ, మీ నేటివ్ విజయవాడ? విజయవాడ. ఓ సూపర్. మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు సుశీల గారు మీరు ఈ రోజు? బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ అండి. బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ. వావ్. మరి మీరు రాజలక్ష్మి? ఆలు 65. ఆలు 65, ఒక స్నాక్ ఒక కర్రీ అన్నమాట. మరి ఫస్ట్ ఎవరు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/4 కిలో, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు, చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుశీల గారు స్టార్ట్ చేసేద్దామా? చేద్దామండి. సో ఇక్కడ ఏంటి మరి మీరు, మీరు ఒక్కలే ఉంటున్నారా లేకపోతే ఇట్లా హాస్టల్లోనా? లేదు, బ్యాంక్ హౌస్ ఇస్తుంది, దాంట్లో ఉంటాం. ఓ నైస్ నైస్. అలా అరేంజ్ చేస్తారా స్టాఫ్ కి? స్టాఫ్ కి ఉంటుంది, గవర్నమెంట్ బ్యాంక్, ఐడిబిఐ. ఫస్ట్ నూనె తీసుకున్నాము. సో ఎన్నాళ్ళైంది మీరు హైదరాబాద్ వచ్చి? ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్, నైస్. అంటే ముందు అక్కడ వర్క్ చేశారా లేకపోతే ఇక్కడికి? ఇక్కడైనా పోస్టింగ్ మీది? పోస్టింగ్ అయితే హైదరాబాద్. ఎలా ఉందండి హైదరాబాద్? బాగుందండి. మీలాగా? అలాగా బాగుందా? మీలాగా, మీరు కూడా బాగున్నారు, మీలాగా కూడా బాగుంది. మరి ఎలా మీకు ఆ క్వార్టర్స్ లో అంటే ఫుడ్ ఉంటుందా లేకపోతే ఎట్లా? మీరే వండుకోవటం? మేమే ప్రిపేర్ చేసుకుంటాం. మీరే ప్రిపేర్ చేసుకోవటం, సూపర్. రూమ్మేట్స్ ఉన్నారా మీకు? ఒక ఫ్లోర్ లో నేనుంటాను, ఇంకొక ఫ్లోర్ లో తను ఉంటాడు. మేమిద్దరమే. ఇద్దరు అక్కడేనా? సరే వేసేద్దామా? వేసేద్దామండి. ఫస్ట్ దినుసులు వేసుకుందాము. తాలింపు? తాలింపు దినుసులు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సో మీ ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యారా బ్యాంక్ లో లేకపోతే? ఇద్దరు ఒకేసారి జాయిన్. సేమ్ డేట్? సేమ్ డేట్. ఓ, అందుకని అప్పటి నుంచి మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యారా? సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సో వంట ఐడియా ఉందా మీకు లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇక్కడికి వచ్చిన తర్వాతే, అంతకు ముందు అంతా స్టడీస్ కదా. ఓకే ఓకే. సో మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో అంటే రెస్టా? మరి చదువుతూ ఉండాలి. ఓహో, ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండాలా? అంటే నేను చేసేది లోన్ సెక్షన్ అన్నమాట. ఓకే. సో కొంచెం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అయ్యో, చదువు అయిపోయి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా చదవాలంటే ఎంత బోరో. అంటే మళ్ళీ అక్కడ మనుషులను కూడా చదవాలిగా. అవును, చదివే పని ఒకసారితో అయిపోయిందంటే హాయిగా ఉంటుంది. చదువుతూనే ఉండాలంటే కొంచెం కష్టం. ఏమైనా తప్పే ఎంచుకున్న ప్రొఫెషన్ బట్టి అఫ్కోర్స్ తప్పదులే అలాంటివన్నీ కూడా. ఇప్పుడు టీచర్స్ చూడండి మరి, సో ఉడికించేసిన మిక్స్డ్ స్ప్రౌట్స్. సో మీకు అన్ని వెజిటేబుల్స్ ఇష్టమేనా? అన్ని వెజిటేబుల్స్ ఇష్టమేనండి. ఒకసారి హాస్టల్ నుంచి వస్తే అన్ని ఇష్టం అవుతాయి. అవునా? సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ బీరకాయ వేసుకుందాం. సో హాలిడేస్ వస్తే మీ ఇద్దరు కలిసి ఊరు వెళ్తారా?
ఇంటికైతే ఇద్దరం కలిసి వెళ్తారా? అందుకే మా షోకి కూడా ఇద్దరు కలిసి వచ్చారు. సో ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దామా? పెద్దాం. సాల్ట్ అదా ఏమైనా యాడ్ చేస్తారా? సాల్ట్, పసుపు, కారం అవన్నీ ఇప్పుడు వేసేస్తారా? వేసేద్దాం. కారం వేసుకున్నామండి. పసుపు, కారం, పసుపు, కారం, ఉప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేస్తారు? తర్వాత లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, మధ్యలో అయినా కొంచెం కొంచెం వేసుకున్నాను. ఓకే. పెట్టండి. కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసుకుంటాం కదా? అవునండి. సో వెయిట్ చేద్దాం, చూద్దామా. కొంచెం దగ్గరికి వస్తుంది కదా. ఓకే. టమాటా వేసుకున్నామండి. సో సాల్ట్ అది ఇందాక మనం యాడ్ చేసుకుని సరిపోతుందా? సరిపోతుందండి. ఇంకా ఫైనల్గా టమాటో మగ్గితే ఇంకా అయిపోయిన ధనియాల పొడి అది యాడ్ చేసుకో. వాటర్ సరిపోతాయా? కొంచెం యాడ్ చేద్దాం. సో ఈ టమాటో కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతే ఇంకా మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే కదా. చూద్దామా ఒకసారి? చూద్దామండి. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఓకే, మరి బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ తయారు చేసే విధానం, ముందుగా మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉడికించాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేగాక బీరకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్ గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ రెడీ. ఓకే, మరి స్ప్రౌట్స్ ఇంకా బీరకాయ కాంబినేషన్ లో కర్రీ చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో కొంచెం హెల్దీ కాంబినేషన్. కొంచెం ఘాటు ఘాటుగా, కారం కారంగా బాగుంది. సో బీరకాయ ఫ్లేవర్ తెలుస్తుంది, అలాగే మిక్స్ స్పోర్ట్స్ యాడ్ చేశారు కదా, బాగుంది. సో ఐడియా అనేది బాగుందండి, టేస్టీగా ఉంది. కొంచెం కారం తగ్గించుకుంటే సో నైస్, మంచి కాంబినేషన్. ఓకే, మరి బీరకాయ ఇంకా స్పోర్ట్స్ కాంబినేషన్ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మామూలుగా స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు అనేవి మన ఆరోగ్యానికి రకరకాలుగా ఉపయోగపడతాయి. ఉదయం అల్పాహారంలో టిఫిన్తో పాటు ఏదైనా ఎగ్గు, ఇంకా ఏదైనా దోశ, ఇడ్లీ, వాటితో పాటు ఒక కప్పు కనుక మొలకెత్తిన గింజలు తీసుకున్నట్లయితే రోజంతా కూడా చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది, ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. శరీరానికి కావలసినటువంటి శక్తి, పోషణ అన్నీ కూడా దొరుకుతాయి. ముఖ్యంగా మెదడుకు, కండరాలకు కావాల్సిన శక్తి లభించి బాగా ఎనర్జెటిక్గా, ఉత్తేజంగా అనిపిస్తుంది. ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో రెడీయా మీరు రాజలక్ష్మి? ఆలు 65 కదా మీరు చేసేది,
ఓకే, మరి ఆలు 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, పెరుగు అరకప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఫుడ్ కలర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి ఆలు 65 కి కావాల్సిన పదార్థాలు కూడా చూసారు కదా. సో రాజలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలి. బౌల్ తీసుకొని కార్న్ ఫ్లోర్ మైదా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా. ఫుడ్ కలర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. సో ఆప్షన్ ఆప్షనల్. ఇదంతా వేసేసి కొంచెం వాటర్ ఇవ్వండి. ఇది కొంచెం బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం బ్యాటర్ లా మిక్స్ చేసుకోవాలి. మనం బజ్జీ పిండి చేస్తాం కదా, అలానే. సో అది ముంచి వేసేలాగా, ముంచి వేసేలాగా అంటే సరిపోయినట్టేనా నీళ్ళు? వాటర్ సరిపోతాయండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో బంగాళదుంపలు మనం ముందు కొంచెం బాయిల్ చేసి, కొంచెం బాయిల్ చేసాము, అది అలా పీసెస్ కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఓకే, ఇలా కలుపుకున్న పిండిని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడయింది. ఓకే, ఈ ఐడియా ఎవరిది? ఆలు 65 ఎక్కడైనా చూసారా రెసిపీ? మామూలుగా నెట్ లో చూసాము, ఇంట్లో ఒకసారి ట్రై చేసి. ఓ, అది జనరల్ గా మనకి గోబీ 65 పన్నీర్ అని కొంచెం అవే ఉంటాయి కదా ఎక్కువ. ఆలుతో బాగుంది వెరైటీగా, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా బాగా ఉపయోగపడుతుంది. యా, కొంచెం స్పైసీ స్నాక్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ 65 బాగా నచ్చుతుంది. సో మీరు సెల్ఫ్ కుకింగ్ ఏనా? సెల్ఫ్ కుకింగ్ అండి. వెరీ గుడ్. మరి మీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటారుగా, ఒకళ్ళు అలా చేసుకోరు, వాళ్ళకి అవునా? ఓకే, మీకు అంటే వర్క్ ఎక్కువ ఉంటుందా? లైక్ లేదు, కొంచెం అలవాటు అయ్యేంత వరకు. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ క్వెరీస్ ఉంటాయి కదా. ఓకే ఓకే, అది అలవాటు అయ్యేంత వరకు అంతే. ఇది కొంచెం వేగిపోతున్నాయండి, మనం ఈ లోపు కొంచెం ఇది ఇది చేసుకున్నాము. ఓకే ఓకే, సో ఇది ఇటు మారుస్తా. ఇటు మార్చాం, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఫుడ్ కలర్ యాడ్ చేసాం కాబట్టి మంచి కలర్. యూజువల్ గా 65 అనగానే మనకి కలర్ఫుల్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే ఈ కలర్ ఉంటేనే 65 అన్న ఫీల్ వస్తుంది. బట్ కొంచెం ఈ ఫుడ్ కలర్స్ అవి తగ్గించమన్నారు కాబట్టి మనం ఇంట్లో చేసుకునేటప్పుడు సరదాగా స్నాక్ చేసుకునేటప్పుడు అవాయిడ్ చేయొచ్చు. అకేషన్ అంటే గెస్ట్లు కానీ ఇట్లా ఉంటే ప్రెజెంట్ చేయడానికి బాగుంటుంది కాబట్టి కొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందండి. ఓకే, కొద్దిగా పచ్చిమిర్చి వేద్దాము. కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 కప్ పెరిగేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి వేసేద్దామా? 65 దాంట్లో తీసి వేసేద్దాం. కావాలంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే
కర్డ్ కి కొంచెం కావాలి కదా. ఇప్పుడు వేసేద్దాము, వేసేద్దాము కలుపు. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేయండి. సో ఇది కొంచెం పెరుగంతా పీసెస్ పట్టేస్తే మనకి ఇంకా రెడీ అయిపోతుంది. ఇలా ఏ వెజిటబుల్ తో కావాలంటే ఆ వెజిటబుల్ తో మనం మనకు నచ్చిన స్నాక్స్ చేసేసుకోవచ్చు. ఇది వరకు అయితే కొన్నిటికి కొన్నే స్పెసిఫిక్ గా అని అలా ఫిక్స్ అయిపోయి ఉండేవారు, కానీ ఇప్పుడు హ్యాపీగా ఎలా కావాలంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా అందరు ట్రై చేస్తున్నారు. కలర్ఫుల్ ఓకే అండి. మరి ఆలూ 65 రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలూ 65 తయారు చేసే విధానం, ముందుగా బంగాళదుంపలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పెరుగు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలూ 65 రెడీ. ఓకే, మరి ఆలూ 65 తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, టేస్టీగా ఉంది. ఇద్దరు కూడా బాగా చూసారు. సో రెండు డిష్లు బాగున్నాయి. ఒకటి కర్రీ ఐటమ్, స్ప్రౌట్స్ తో కొంచెం హెల్దీగా ఉండేది. సో బీరకాయ కాంబినేషన్ అన్నట్టు అలాంటి వాటర్ వెజిటబుల్స్ తో ఇలా మనం యాడ్ చేసుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది, టేస్ట్ అనేది కూడా మనకు పెరుగుతుంది. కొత్త కాంబినేషన్ అది. సో ఆలూ 65 కూడా చాలా బాగుందండి ఐడియా అనేది మీరు కూడా. సో కొంచెం బెటర్గా కొంచెం హెల్దీ డిష్. ఓకే, సో అయితే ఈరోజు సుశీల గారు విన్నర్ అనమాట. ఓకే, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు అండి. యూ వెల్కమ్. అండ్ రాజలక్ష్మి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా బీచ్ అయితే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఒక యాపిల్ కనుక తింటూ ఉన్నట్లయితే రక్తహీనతతో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే రక్తం బాగా వృద్ధి చెందుతుంది, శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది, అలాగే ఊరికి అలసిపోయినట్లుగా కూడా అనిపించదు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్ లో. ఇవాళ సెలబ్ ఎవరు, ఆ సెలబ్ చేయబోయే టేస్టీ వెరైటీ ఏటో చూసేద్దామా? హాయ్ అండి, నమస్తే, నేను మీ నీతుని. రోజు ఆర్యాధనం సీరియల్ లో సువర్ణగా మీ ముందు కనిపిస్తున్నాను. సో ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీ పరిచయం చేయడానికి వచ్చానండి. అదేంటంటే వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా పకోడీ తింటే చాలా బాగుంటుంది కదా. సో అందులోనే ఇంకా మీకు వెరైటీగా తయారు చేసి చూపించబోతున్నాను. అదేంటంటే పల్లి పకోడీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పల్లి పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన అల్లం 1 టీ స్పూన్. సో ఫస్ట్ మనము పల్లీలు ఒక 2-3 అవర్స్ నానపెడితే సరిపోతుందండి. కొంచెం మెత్తగా అవుతాయి కదా, సో దీన్ని మనము కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అయిపోతే ఆ క్రిస్పీనెస్ కూడా రాదండి, అంటే మనకు ఆ ఫ్లేవర్ తెలీదు. అందుకు లైట్ గా కచ్చ పచ్చగా చేసుకుందాం. అది అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం పేస్ట్ ని మొత్తం ఒక బౌల్ లోకి వేసుకుంటాం. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పల్లి పేస్ట్ లో ఫస్ట్ శనగపిండి, ఒక
కొంచెం క్రిస్పీనెస్ రావాలి కదా, సో క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కారం. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సో కొంచెం క్వాంటిటీ తగ్గించుకున్నా పర్లేదు. సాల్ట్, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం లైట్గా నీళ్ళు పోసుకుంటూ మనం పకోడీకి కలుపుకుంటాం కదా, సో ఆ విధంగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసేస్తే కూడా వాటర్లో అయిపోతుంది, అలా కాకుండా కొంచెం మనం పకోడీ వేసే విధంగా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఆయిల్ కూడా వేడైపోతుంది, సో ఇప్పుడు వేడి వేడి పకోడి వేయడానికి రెడీ అయిపోతాం. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి, చాలా ఇష్టపడతారు కూడా, బికాస్ దే వాంట్ సంథింగ్ స్పెషల్ కదా. ఎప్పుడు ఒకటే చేస్తే పిల్లలు కూడా దే ఫీల్ బోర్. మామూలుగా డీప్ ఫ్రై ఐటమ్స్ నార్మల్గా ఎవరు ప్రిఫర్ చేయరు, అంటే డీప్ ఫ్రై కదా ఎక్కువ ఫ్యాట్ ఉంటుందని. బట్ ఏం చేస్తామండి, వర్షాకాలంలో వేడి వేడి పకోడీ ఇస్తే ఎవరైనా వద్దంటారా అండి. అందుకే నేనైతే అవన్నీ ఏం పట్టించుకోనండి, మంచి డీప్ ఫ్రై కానీ ఏది కానీ యాక్చువల్లీ అలౌ స్వీట్స్, బట్ స్వీట్స్తో పాటు కాంబినేషన్ హాట్ కూడా ఉండాలి కదా, సో అందుకే అలౌ పకోడీ. అండ్ ఈజీ రెసిపీ, తొందరగా కూడా అయిపోతుంది. సో అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది, నేను ఒక ప్లేట్లోకి వేసుకుందాము. కొంచెం మనం ఆయిల్ అబ్జర్వ్ అవ్వడానికి కింద టిష్యూ పేపర్ వేసి వేస్తే కొంచెం ఆయిల్ మొత్తం లాగేసుకుంటుంది. సో వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా పల్లి పకోడీ రెడీ. సో దీన్ని టేస్ట్ చేసే ముందు తయారు విధానం ఇంకోసారి చూద్దాం. పల్లి పకోడీ తయారు చేసే విధానం, ముందుగా వేరుశెనగ పలుకులు నానబెట్టి కచ్చ పచ్చగా మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యం పిండి, అల్లం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగి నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పల్లి పకోడీ రెడీ. వేడి వేడిగా పల్లి పకోడీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని రాజు గారు టేస్ట్ చేయబోతున్నారు. రాజు గారు ప్లీజ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్లీజ్, ఎందుకంటే రెగ్యులర్ గా వంటలు చేయం కదా, కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి. పర్లేదండి, అభిరుచి షోలో వచ్చి మీరు చేశారు కదా, ఇక్కడ ఏ డిష్ కూడా ఫెయిల్ కాదు, ఖచ్చితంగా పర్ఫెక్ట్ గానే వస్తుంది. సో ఐ థింక్ మీరు కూడా చాలా బాగా చేశారని అనుకుంటున్నాను. మీరు అలా చూడకుండా థ్యాంక్ యూ. కానీ క్రిస్పీనెస్ బాగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. అంటే జనరల్ గా ఏంటంటే పల్లి పకోడీ అంటే పల్లీలు ఆ పలంగా వేసేసి పిండిలో కలిపేసి చేస్తూ ఉంటారు, మీరు అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అంటే కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టారు కదా, సో ఆ దాని వల్ల ఏంటంటే ఇంకా ఆ పల్లి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది, ఎక్కువ తెలుస్తుంది, నానబెట్టేసి చేశారు. సో ఐడియా బాగుంది, రాదు రాదు అన్నారు కానీ చేసిన ఆ మెథడ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఓకే, రెగ్యులర్ కంటే కొంచెం డిఫరెంట్ గా చేశారు, టేస్ట్ బాగుంది. సో మీరు కూడా టేస్ట్ చూడండి. ఒప్పుకుంటారు కదా, చాలా శుభాష్ శుభాష్, నేను మెచ్చుకుంటున్నాను. సూపర్ గా ఉంది, టేస్ట్ బాగుంది. సో ఐడియా అనేది మెయిన్ గా చాలా బాగుంది. చూసారు కదండి, ఈ రోజు పల్లి పకోడి మీ అందరికి ఎంత బాగా ఇంట్రడ్యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వీక్ అలాగే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. ఓకే, మరి పల్లి పకోడా తయారీ విధానం చూసారు కదా, మరి ఇప్పుడు కార్వింగ్ చూసి నేర్చుకుందాం. సో రాజు గారు ఈ రోజు ఏం నేర్పిస్తున్నారు మాకు? సింపుల్ చేస్తున్నాను బట్ చాలా బాగుంటుంది. ఓకే,
సో పొయ్యితోనా? స్టవ్ కూడా వాడుతున్నాను. ఎలా? సో కొద్దిగా వాటర్ పోస్తారా? సో ఒక స్లీపింగ్ బ్యూటీ చిన్న బేబీ పడుకున్నట్టు అంటే అలా చూస్తున్నాను. సో మా బేబీకి కర్లీ హెయిర్ అన్నమాట. ఓహో, కార్వింగ్స్ లో కర్లీ హెయిర్ రావాలంటే ఎంత ఈజీగా వచ్చేస్తుంది, బయట రావాలంటే రాదు. సో ఇది కొంచెం ఉడికితే ఓకే. సో ఈ లోపు మిగతా చేసేసుకుందాం. యా, బ్రెడ్ స్లైస్ అండి. ఓకే, సో రౌండ్ గా కట్ చేసేసుకోవాలి. నైఫ్ ఇస్తారా? సో కొంచెం మందంగా ఉంది ఇది. సో ఐస్ కొరకు బ్లాక్ ఆలివ్స్ అండి. రెండు సర్కిల్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నోస్ కూడా ఆలివ్ లోనే తీసుకున్నా, చిన్న ట్రయాంగిల్ అండి. స్మైలీగా చూపిస్తున్నా. ఓకే, సో ఇక్కడ మనకు రెడీ అయిపోతుంది. హెయిర్ కి కలర్ కూడా వేసుకోవచ్చు కదా రాజుగారు కావాలంటే. ఎస్ అండి. సార్ మీకు కూడా ఐడియాలు వచ్చేస్తా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ చూస్తూ ఆ మాత్రం ఐడియాస్ కూడా రాకపోతే ఎలా రాజు గారు? పొడుగు జుట్టు వేద్దాం, షార్ట్ షార్ట్ హెయిర్ వేద్దాం అనుకున్నారా రాజుగారు మీరు? టైలాంటి కూడా పెట్టేసేద్దాం. ఒకటి సూపర్ బాగుంది రాజు గారు, క్యూట్ గా. ఓకే, థ్యాంక్ యూ. నైస్. ఓకే అండి, మరి కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూసేద్దాం. ఒక్కోసారి బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు నిద్ర సరిగా పట్టదు, ఏం చేయాలో తోచదు. ఇలాంటప్పుడు మంచి ఇష్టమైన సంగీతం వినడము, లేకపోతే ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్స్ ఏమైనా చూడడము, ఇష్టమైన పుస్తకాలు ఏమైనా చదవడము, అది లేదంటే మనకు బాగా ఇష్టంగా ఉన్న వారితో కాసేపు మాట్లాడడము చేసినట్లయితే ఈ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది, తర్వాత నిద్ర పట్టడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ టేస్టీ వంటలను చూసారు కదా, మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణగారు చెప్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. పన్నీర్ దమ్ బిర్యానీ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ డిష్ అండి. ఇప్పుడు బిర్యానీలో మనకు రైస్, తర్వాత పెరుగు, వెజిటబుల్స్, కానీ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఉంటుంది. సో మనకు అసలు నాన్ వెజ్లో అయితే ప్రోటీన్ వచ్చేస్తుంది, కానీ జనరల్గా మనకు వెజిటేరియన్ బిర్యానీలో కానీ పలావ్లో కానీ ప్రోటీన్ కొరత అనేది కొంచెం ఉంటుందండి. సో బికాస్ వీఆర్ యాడింగ్ పన్నీర్, ఖచ్చితంగా మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ ఇందులో యాడ్ అయినట్టు. పెరుగు కూడా ఉంది కదా, సో యాక్చువల్లీ ఇట్స్ హై, అంటే ఎక్కువ ప్రోటీన్ కూడా, హై ప్రోటీన్ డిష్ లాగా కూడా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. ఫుడ్ కలర్స్ లో న్యాచురల్ గా యూజ్ చేసే కుంకుమ పువ్వు లాంటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి, తెలిసి తెలిసి కెమికల్స్ తీసుకోరాదు.
కెమికల్స్ తీసుకుంటే ఖచ్చితంగా వాటి ఎఫెక్ట్స్ అనేవి పరిణామాలు అనేవి ఉంటాయి. సో ప్లాస్టిక్స్ అండ్ కెమికల్స్ ఇవి రెండు చాలా డేంజరస్. సో ఈ పన్నీర్ దమ్ బిర్యానీ, రెగ్యులర్ బిర్యానీ ఎన్ని క్యాలరీస్ ఉంటాయో దానికన్నా కూడా కొంచెం ఒక 50 క్యాలరీస్ ఎక్కువ ఉండొచ్చు బికాస్ ఆఫ్ పన్నీర్. బట్ పోషక విలువలంతా కూడా రెగ్యులర్ బిర్యానీ కంటే ఇంకా ఎక్కువ ఉంటాయని చెప్పాలి. సో ముఖ్యంగా ఎవరికి ఈ పన్నీర్ దమ్ బిర్యానీ రికమెండ్ చేయొచ్చు అంటే, ప్రెగ్నెంట్ లేడీస్, గ్రోయింగ్ చిల్డ్రన్, లాక్టేటింగ్ మదర్సే కాకుండా యంగ్ అడల్ట్స్, ఫిజికలీ వెరీ యాక్టివ్ స్పోర్ట్స్ పీపుల్, ఇలాంటి వాళ్ళకంతా కూడా ఈ పన్నీర్ అనేది మనం రికమెండ్ చేయొచ్చు. సో ఒక్కొక్క కటోరీలో మనకు 250 క్యాలరీస్ వరకు ఉంటుందండి. సో జాగ్రత్తగా చూసి చేసుకుంటే ఈ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా చాలా బాగుందండి. అలాగే డైలీ డైట్ కి యూజ్ అయ్యే మరో రెసిపీ బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ. స్ప్రౌట్స్ అంటే మనం ఒక రకమైన స్ప్రౌట్స్ వాడినా, రెండు రకాల స్ప్రౌట్స్ వాడినా మనకు ఈక్వలీ గుడ్ అండి. తర్వాత మనకు ఈ టమాటాలు, ఈ మిగిలినవన్నీ కూడా పోషకాలు ఉంటాయి, బట్ మెయిన్ గా బీరకాయ అండ్ స్ప్రౌట్స్. సో ఎనీథింగ్, ఎనీ ఐటమ్, ఎనీ డిష్ దట్ ఇన్వాల్వ్స్ 2 థింగ్స్, ప్రోటీన్ అండ్ వెజిటబుల్, ఇస్ డెఫినెట్లీ ఫర్ ఎవ్రీడే డైట్. ఈ పర్టికులర్ డిష్ ఎవరికి యూస్ఫుల్, ఎన్ని క్యాలరీస్ ఉంటాయి అనుకుంటే మనకు దాదాపుగా 175 to 200 క్యాలరీస్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ పేషెంట్స్ కి చాలా యూస్ఫుల్ అండి. మనకు క్యాలరీస్ కూడా 125 క్యాలరీస్ లోపు ఉంటూ, పీచు పదార్థం ఎక్కువ ఉంటూ షుగర్ లెవెల్స్ ని పెంచకుండా చూసుకుంటుంది. సో డెఫినెట్ గా నోట్ చేసుకుని ట్రై చేయండి. ఆలు 65 లాంటి ఐటమ్స్ తీసుకుంటే మటుకు ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోవచ్చు. సో బంగాళాదుంపలు, కార్న్ఫ్లవర్, మైదా, ఫుడ్ కలర్, ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ ఫుడ్ కలర్ అండి. అప్రూవ్డా, అన్అప్రూవ్డా, మనకు అది అవసరం కూడా లేదు. వై షుడ్ వి యాడ్? మనం చేసే విధానంలోనే పసుపు, కుంకుమ పువ్వు ఇలాంటిది వేసుకుంటే కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటివి ఇంట్లో చేసిస్తే బయట దొరికే ఐటమ్స్ కంటే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. పల్లి పకోడీ నిజంగా ఇంట్రెస్టింగ్ అండి. బియ్యపిండి, శనగపిండి అండ్ పల్లీలు. సో ఇది కూడా మనకు కొంచెం రెగ్యులర్ పకోడా కంటే ఒక 200 క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ పకోడాలు మనకు 100 గ్రాములు 550 క్యాలరీలు అయితే, ఇందులోని మనకు 600-700 క్యాలరీస్ వరకు ఉంటాయి. బట్ స్టిల్ అండి, ఈ పకోడీలు అనేవి కూడా మనకు డైలీ ఐటమ్ కాదు. బట్ అగైన్ ఇట్స్ బెటర్ దాన్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ ఇంకేదైనా మరో మార్కెట్లో దొరికే ఐటమ్. ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్ అండి, డీప్ ఫ్రైడ్ ఐటమ్ తీసుకోవాలి అంటే వారానికి ఒకసారి పైన తీసుకోకూడదు, ఫ్రీక్వెన్సీ తగ్గించాలి. బట్ తీసుకునేటప్పుడు కూడా ప్లీజ్ ప్రిపేర్ ఇట్ అట్ హోమ్. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ లో బెస్ట్ రెసిపీ బీరకాయ స్ప్రౌట్స్ కర్రీ అండ్ పన్నీర్ దమ్ బిర్యానీ కూడా డైలీ డైట్ కి బాగుంది. మిగిలిన రెండు, ఆలు 65 కానీ, పల్లి పకోడా కానీ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ ద క్వాంటిటీ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ లో చూసిన రెండు రెసిపీస్ నోట్ చేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిమ్మరసం పిండేసుకున్న తర్వాత ఆ నిమ్మ చెక్కల్ని బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకుని అందులో కాస్త ఉప్పు కలుపుకుని పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే దంతాలు బాగా దృఢంగా తయారవుతాయి, చిగుర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. రాజుగారు, ఈరోజు అన్ని వంటలు కూడా బాగున్నాయి టేస్టీగా. పన్నీర్ దమ్ బిర్యానీ అఫ్ కోర్స్, ఇంకా మనకి ఆ దమ్ బిర్యానీ అంటేనే చాలా ఫేవరెట్ కాబట్టి అందరికి. అండ్ పన్నీర్ సాఫ్ట్ సాఫ్ట్ గా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేసి మసాలా ఫ్లేవర్ చాలా బాగా తెలుసు, చాలా బాగుంది. అండ్ పార్టిసిపెంట్స్ కూడా సింపుల్ గా చేశారు టేస్టీ వెరైటీస్, అండ్ సెలబ్ స్పెషల్ కూడా మంచి టేస్టీ వెరైటీ చూపించారు. సో అన్ని కూడా బాగున్నాయి రాజుగారు, చాలా బాగున్నాయి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఇది వాళ్ళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్, అభిరుచి పవర్డ్ బై జెర్సీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.